వెల్కమ్ టు జీ9 న్యూస్. నేను మీ ఫజల్. ఈ రోజు మనం ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ బాబు వారంటీ అనే ప్రోగ్రామ్ లో పరిటాల శ్రీరామ్ గారు బత్తలపల్లిలో పర్యటిస్తున్నారు. సో ఇక్కడ ధర్మవరంలో పాలన ఎలా ఉంది అండ్ ఇక్కడ టీడీపీ తన కార్యాచరణ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అని ఒక 4 మాటల్లో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇక్కడ మెయిన్గా ధర్మవరం మీరు రాప్తాడు అనంతపూర్ నుంచి ఇక ధర్మవరంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ కేతిరెడ్డి అన్న లాంటి బలమైన క్యాండిడేట్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఈరోజు ప్రజల్లోకి గట్టిగా వెళ్తున్నాం. ఎందుకంటే గత 5.5 సంవత్సరాల నుంచి మనం చూస్తూ వస్తున్నాము, మేము కూడా గమనిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ధర్మవరం అనగానే చేనేతలు కావచ్చు, రైతులు రైతాంగం కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఇట్లా రకరకాల వర్గాలన్నీ కలిసి ధర్మవరంలో ఒక మంచి పట్టణాన్ని నిర్మించుకోవడం జరిగింది వాళ్ళంతా. ఎందుకంటే గతం నుంచి మన చరిత్ర చూసుకున్నట్లయితే చాలా పీస్ఫుల్గా వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. గతంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే ఇక్కడ ఈ పీస్ఫుల్గా ఉన్నది ఇంట్లోకి కొంతమంది అరాచకవాదులు కావచ్చు, రకరకాల సమస్యలు సృష్టించుకుంటూ ఓ భయాందోళనకు గురి చేసుకొని వాళ్ళ మాట చెల్లించుకునే పద్ధతుల్లో చాలామంది నాయకుల్ని ధర్మవరం చూస్తూ వచ్చిందనమాట. కానీ పరిటాల రవీంద్ర గారు వచ్చినాక ఆ సమస్యలు కొంచెం వరకు తిరిగినాయి. దాని తర్వాత ఈ కేతిరెడ్డి గతంలో అంటే ఈయననే మేమేం చెప్పొచ్చు అంటే కేతిరెడ్డి ఇన్ ఫస్ట్ ఎలక్షన్, కేతిరెడ్డి సెకండ్ ఎలక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్లో ఓ రకంగా ఉంటే అది ఇప్పుడు ముదిరి ట్యాంక్ అయిందనమాట ఇప్పుడు ఈ 5 ఏళ్లలో. సో ధర్మవరంలో మీరు ఎక్కడ టచ్ చేసినా కానీ ఏ వర్గాన్నైనా సరే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ పర్సనల్గా టార్గెట్స్ చేస్తూ ఈ రకమైన అంటే ప్రజలు నిన్ను ఎన్నుకొని నీకు ఒక అవకాశం అనేది ఇచ్చినాక మనం అభివృద్ధి మీద ఆలోచన చేయాలి. అభివృద్ధి మీద ఆలోచన చేసి దానికి ఏదన్నా మనం ధర్మవరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా బెటర్గా నీకు నువ్వు పోటీ పడాల్సిన పరిస్థితి చేసుకోవాలి. లేదా గతంలో తెలుగుదేశం హయాంలో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకు పోటీ పడేటట్టుగా చేసుకోవాలి. దాన్ని వదిలేసి అరాచకానికి పోటీ పడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఫస్ట్ మేమనుకున్నది ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈ నియోజకవర్గంలో ఆ పద్ధతుల్ని పారదోరాలనేది మేము ముఖ్యంగా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మనం గతంలో చూసాం అక్కడ వసూళ్ళు కావచ్చు లేదంటే భూదందాలు కావచ్చు. అదే రకంగా ఈరోజు రైతాంగం ఉన్న చోట మనం మండలాల్లోకి వచ్చినట్లయితే ఆ చెట్లు నాకడాలు, బోర్చడాలు, అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడల్లా ఇది పుట్లూరు ఎల్లూరులో ఉన్న సంస్కృతిని చిన్న చిన్న పొలిటికల్ ఇష్యూస్ అక్కడ చెట్లు నరుక్కోవడాలు లేకుంటే బోర్లు పూడ్చుకోవడాలు, ఆర్థికంగా ఒకరినొకరు దెబ్బ తీసుకోవడాలు అనే సంస్కృతిని తిరిగి మనం మళ్ళీ ధర్మవరంలో కూడా ఈరోజు మళ్ళీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ మర్చిపోయారు కానీ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అవన్నీ. సార్ ఇంకో ప్రశ్న. సార్ ఇక్కడ కొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని ఇక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ అంటున్నారు, దానికి మీరేమంటారు సార్? ఎందుకు అసలు వ్యతిరేకత అనేది ఇది స్టార్ట్ అయింది అంటే కేతిరెడ్డి గారి పైన? కేతిరెడ్డి గారి పైన వ్యతిరేకత అంటే అండి ఎంతో ఆశతో వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేతిరెడ్డి అనేదే చెప్పుకోకూడదు మనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రాజకీయం జరిగినా గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లలో రాష్ట్రాన్ని ఏదో మార్చేయబోతున్నారు, మా భవిష్యత్తును మార్చబోతున్నారు, మాకేదో కొత్త జీవితాన్ని మేము రేపు పొద్దున్న చూడబోతున్నాం 2019 తర్వాత అని చెప్పని రాష్ట్రం అంతటా అందరూ ఒక ఆశ పెట్టుకున్నారు. ఆశ అనేది ఎట్ట తయారైందంటే ఏది దొరికితే అది. ఇప్పుడు మనం టీచర్స్ది మనం చూస్తున్నాం, హామీలు ఏ రకంగా ఇచ్చుకుంటూ వచ్చారు, అది ఉద్యోగస్తులది కావచ్చు లేకుంటే ప్రజలకు రైతులకు వివిధ వర్గాలకు ఏ రకంగా ఇష్టానుసారం హామీలు ఇచ్చుకుంటారు. ఆ హామీలు చూసేసి నిజంగా ఏదో చేసేస్తాడేమో అయినా అనే ఒక ఆశ అనేది, ఆ ఆశ ఒక అన్ని స్టేట్ అంతటనే కాదు రాష్ట్రం ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ కూడా ఈయన ఏం చేశాడంటే ఈసారి గెలిచేంత వరకు చాలా డ్రామాలు చేసుకుంటూ వచ్చాడు. ఉదాహరణకు మనము చేనేతలు తీసుకోవచ్చు. చేనేతలు చనిపోతే జోలు పట్టుకొని ఊరంతా తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి నేను ఏదో వీళ్ళందరికీ నేను ఇచ్చేయగలుగుతాను, వాళ్ళందరికీ అండగా నేను నిలబడతాను, నేను వీళ్ళందరికీ డబ్బులు ఇప్పిస్తానని. గతంలో ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు జరిగితే ఇప్పుడు చూడండి ఎట్ట జరిగిపోతుందని చెప్పి గాసి గగ్గోలు పెట్టేసి రేపొద్దు నేను వస్తే అట్టా చేస్తా ఇట్ట చేస్తా అని చెప్పని కొన్ని మాటలు చెప్పుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ రెండు అంటే ఇది సామాన్యులకు సంబంధించింది, ఏంది కబ్జాలు కావచ్చు ఇంకోటి కావచ్చు లేదంటే చేనేతలకు సంబంధించింది వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, ఇవన్నింటిలో చెప్పిన మాటలు ఇట్లాంటివన్నీ ఇట్లా ఉదాహరణకి ఇవి ఇట్లాంటివన్నీ చాలా వరకు ఆయన అన్ని తుంగలో దొక్కేయడం జరిగింది. ఇవి కాకోకుండా గ్రామాల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి ఆయన సొంత లాభాన్ని స్వలాభాన్ని అంటే ఇప్పుడు ఆయన చేసే పద్ధతి చూస్తుంటే ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం దాంట్లో ఏముందిలే అనే పద్ధతే మనకి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పొద్దున్నే గుడ్ మార్నింగ్ చేసేసి ఏ అమ్మ బాగున్నా, అక్క బాగున్నా, తమ్ముడు బాగున్నా ఏం అదే అని చెప్పి రెండు మీమ్స్కి సరిపడగా రెండు వీడియోలు వదిలేసుకొని బయటకు పెట్టకూడని వీడియోలు కూడా బయటికి పెట్టించేసి కొంతమంది ఇబ్బందులు పడేటట్టుగా తీసుకొని వచ్చి
ఈ రకంగా చేసుకుంటూ ఇదే రాజకీయం అనే పద్ధతుల్లో పోవడం అనేది కూడా చాలా అవివేకం కనబడుతుంది సార్ గుడ్ మార్నింగ్ టాపిక్ వచ్చింది అనే కాబట్టి అడుగుతున్నాను గుడ్ మార్నింగ్ అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఇది కరెక్ట్ గా జరుగుతుందంటారా మీరు అండ్ ఇంకొకటి మీ మాటల్లోనే ప్రజలు కొన్ని ఇబ్బందికరమైన ప్రజలకు ఇబ్బందికరమైన వీడియోలు కూడా బయటపెడుతున్నారు అంటున్నారు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఖచ్చితంగా అండి ఎందుకంటే మనం మీమ్స్ చేసుకునేటప్పుడు ఏమంటారు మనం ఎందుకు మీమ్స్ చేసుకుంటాం నవ్వుకోవడానికి అంతే కదా బేసిక్ గా అంతే కదా మీమ్స్ ఎవర్ చేసుకున్నా గానీ నవ్వుకోవడానికి మనం చేసుకునేది మళ్ళీ పొలిటికల్ క్యాంపెయినో లేకుంటే జనాల సమస్యలు తీసే దగ్గర నవ్వుకునే అంత కాన్సెప్ట్ ఏముంటుంది ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్తే ప్రజల బాధలు వింటాడు సమస్యలు వింటాడు విని దానికి పరిష్కారాలు చెప్తాడు దీంట్లో కామెడీ చేసుకోవడానికి ఏముంది దీంట్లో కామెడీ చేసేటట్టుగా నువ్వెందుకు నువ్వు జాగ్రత్త పడొచ్చు కదా నువ్వు ఒక రాజకీయ నాయకుడు నువ్వు స్వామి వివేకానంద టైప్లో మాట్లాడేవాడు నువ్వు జాగ్రత్త పడాలి పిల్లలతో మాట్లాడినప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడు పెద్దలతో మాట్లాడు జాగ్రత్త పడుతుంది నీ నాయకులతో నువ్వు మాట్లాడుకున్నప్పుడు కూడా కెమెరా అనేది ముందు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాల్సిందే జాగ్రత్త పడి మాట్లాడుకోవాల్సిందే ఒకసారి చేస్తే తప్పు అవుతుంది ప్రతిసారి చేసుకుంటూ పోతే కావాల్సిగా చేసినట్టు ఉంటుంది సో నీవు మీమ్స్కి ధర్మం అవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గురించి స్పెషల్గా చెప్పమంటే నాకంటే ప్రజలు అడిగితే ఇంకా బాగా చెప్తారు గుడ్ మార్నింగ్ అనగానే ఎక్కడైనా సైట్లు ఉంటే నీట్గా బండలు బాతేసుకోవడము ఫెన్సింగ్లు లాగేసుకునే అంత పరిస్థితికి వెళ్ళిపోతాను ఈయన కనబడిందంటే సైట్లు మాకు నిలబడడం అనేటట్టుగా ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది అది నేను చెప్తే ఎట్లుంటుందంటే యాజ్ అ అపోజిషన్ లీడర్ నేను మాట్లాడుతుంటుంది నాకంటే కూడా ప్రజలు ఇంకా బాగా మేరుగా చెప్పగలుగుతారు సార్ లాస్ట్ క్వశ్చన్ వచ్చే ఎలక్షన్లో అంటే గత 3 ఎలక్షన్ల నుంచి చూసుకుంటే ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో 7% నుంచి 15% దాకా ఈ ఓట్లు తేడా అనేది ఉంది అంటే న్యూట్రల్ ఓట్లు అనేవి ఉన్నాయన్నమాట ఈ న్యూట్రల్ ఓట్లే ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ చేస్తున్నాయి సో ఈ 7-15% ఓట్ని మీరు ఎలా మేనేజ్ చేయబోతున్నారు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ధర్మవరంలో ఖచ్చితంగా అండి ఈరోజు అంటే ఓటు బ్యాంకు పరంగా అనేది పక్కన పెట్టినట్లయితే తెలుగుదేశం పార్టీకి చాలా పట్టున్న నియోజకవర్గం ఇది ధర్మవరం నియోజకవర్గం సింబల్ చూస్తే ఓటు లోపలికి వెళ్ళి వేరే ఎన్ని మంచులో పెట్టుకున్నా సింబల్ చూడంగానే సింబల్ వైపు చేయలిపోయే పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఉన్న నియోజకవర్గం ఇది కాబట్టి ఇక్కడ కొత్తగా కాదు ఫస్ట్ వాళ్ళలో నమ్మకాన్ని మేము నింపుకోవాలి మేము నమ్మకాన్ని నింపుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఏదైతే నమ్మకం మా మీద పెట్టుకున్నారో అది గ్రామాల అభివృద్ధి కావచ్చు లేకుంటే స్వేచ్ఛ కావచ్చు లేకుంటే ఇబ్బంది లేకుండా ముందుకు పోవడం కావచ్చు అరాచకాన్ని అణచడం కావచ్చు అవన్నిట్లోనూ ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనకు మేరకు వారు ఏ రకంగా మమ్మల్ని చూస్తున్నారు అదే రకంగానే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ముందుకు జరిపి ఇక్కడ కొత్తగా మేము చేసేదానికంటే వీళ్ళకి సమస్యలు పెట్టుకోకుంటే చాలు ధర్మారంలో అడిగేది ఏంటంటే మా కొత్తగా నువ్వేం చేయొద్దు ఉన్నదాన్ని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు అంటారు నువ్వు మంచి చేయకపోయినా పర్వాలి కానీ చెడు మాత్రం చేయొద్దు అంటారు కానీ ఇప్పుడు ఇంతవరకు అక్కడ ఇటాడు జరుగుతూ వస్తాను ఆ చెడు జరుగుకోకుండా అందుకంటే ముఖ్యంగా మన గ్రామాల అభివృద్ధి అయ్యేటట్టుగా పట్టణ అభివృద్ధి అయ్యేటట్టుగా ఖచ్చితంగా నా అడుగులు ఉంటాయి సార్ ఇంకో క్వశ్చన్ సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఇతని అరెస్ట్కు యొక్క కారణము అండ్ ఇది ఎంతవరకు నిజం ఉంది దీని వెనకాల మీ మాటల్లో ఒక 4 మాటలు చెప్పండి టు బి క్లియర్ అండి ఇట్స్ 54 డేస్ అయిందా నాకు తెలిసి లోపల పెట్టి ఇంతవరకు ఒక చిన్న ఆధారాన్ని కూడా చూపించలేని పరిస్థితి ఎక్కడ ఒక రూపాయి పోయిందని చూపించలేని పరిస్థితి చివరికి ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు అంతా కలుసుకొని సభ్యత్వాలు కట్టుకొని ఏవైతే డబ్బులు ఇచ్చుంటారో లేకుంటే మానాడులో ఎవరైతే ఫండింగ్ ఇచ్చుంటారో ఆ ఫండ్స్ని కూడా ఇవేవో డబ్బులు ఇలా తిన్నారని చూపించే అంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఒక రూపాయి అవకతో ఒకని కూడా చూపించలేని పరిస్థితి ఈ గవర్నమెంట్ వచ్చింది దీని గురించి రాష్ట్రం అంతటా దీని గురించి క్లారిటీ వచ్చింది ఇప్పుడు కొత్తగా మనం చెప్పే పని ఏం లేదు ఎందుకంటే 54 రోజులు అసలు నువ్వు ఆధారాలు పెట్టుకుని అరెస్ట్ చేయాలి ఆధారాలు పెట్టుకోకుండా నువ్వు అరెస్ట్ చేసి ఆధారాలు చూపిస్తానడం కూడా ఒక ఫూలిష్నెస్ దానికంటే ముఖ్యంగా ఎక్కువ బాధపడుతుంది ఏంటంటే జ్యుడిషియరీ మీద నమ్మకం ఉండదు అట్లాంటి జ్యుడిషియరీనే ఇంత అవమాన పాలు చేసేసారనేది ప్రజలు ఎక్కువ బాధపడుతున్నారు ఈరోజు జగన్ మీద వ్యతిరేకత ఎక్కడ మొదలైందంటే ఉన్న సిస్టమ్స్ని ఎట్టబడితే అట్ట వాడడం మొదలు పెట్టినప్పుడు ఎవరికైనా సరే ఆ కోపం అనేది వస్తుంది ఎందుకంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో కొన్నేళ్లగా పిల్లప్పటి నుంచి డెమోక్రసీ గురించి కావచ్చు కాన్స్టిట్యూషన్ గురించి కావచ్చు చదువుకుంటూ మన సిస్టమ్స్ ఏంటి మన పద్ధతులు ఏంటి ఈ కంట్రీలో అనేది మనం తెలుసుకుంటూ పెరిగినప్పుడు అవన్నిటినీ దారి తప్పించి ముందుకు నడిపించినప్పుడు ఎవరు ఎట్లాంటి పౌరుడికైనా సరే అది బాధ వేస్తుంది ఖచ్చితంగా ఆ బాధ జగన్ మీద పూర్తి స్థాయిలో ఉంది అందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని లోపలేయడం అది ఆ వయసులో ఉన్న వ్యక్తిని కక్ష సాధింపు చర్యల కింద లోపలేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనుకున్నాను గత 4.5 సంవత్సరం నుంచి ఏం కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల మీద గొంతెత్తి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టి పర్యటించి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడడం మొదలుపెట్టినాకే ఆ భయం అనేది మొదలైపోయింది వెంటనే తీసుకొని ఒక ఫూలిష్ యాక్ట్ ఈరోజు మనకి ఇది చేసింది అనమాట సో ఇది దీనికి ఖచ్చితమైన సమాధానం ప్రజలే చెప్తారు సార్ ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీద ఒక 4 మాటలు చెప్పాలంటే మీరు ఏమంటారు సార్
జగన్ గారి పరిపాలన మీద ఒక నాలుగు మాటలు చెప్పాలంటే మీరు ఏమంటారు? సైకో పోవాలి, సైకిల్ రావాలి.